ఇద్దరు ఫస్ట్ పక్షి మీకు గుర్తుందా? మనూరు పాండవులు. నన్నూరు పాండవుల్లో నన్నూరు పాండవులు సినిమా జరుగుతుంది. నేను మీరు వచ్చి నమస్కారం. అలాగే ఉండను. ఆ పోస్ట్ అప్పుడు లేదు ఇప్పుడు లేదు అట్లా స్తంభాన్ని ఇట్లా పట్టు స్తంభాన్ని ఇలా చూస్తున్నారు. మీరు మీరు రావు గోపాల్ గారు సీన్ చేస్తున్నారు. అవును నేను సీన్ వేస్తాను కదండి. చిన్న గర్వం ఉంటుందా? ఇది ఏమన్నారంటే ఇంకా డైలాగ్ తీసుకొచ్చుగా మా తర్వాత దొడలు పడతాయి అన్న. అలాగే సొమ్ము కడిది సోకు కడిది. ఎవరా కూర్చుంది? రేయ్ పిల్లకాకి ఎంత మాట అన్నారా? దొరగారంటే ఎవర్రా? ఊరే వారు, వారే ఊరు. ఎవరు ఏ బస్తాలు ఇచ్చినా వారు ఇచ్చినట్టే కదరా. ఆయన తెలివే కదా ఇదంతా. అంతే కదా, దొరగారికి మేనర్లు కనెక్షన్ కాబట్టి ఊరుకున్నాను. కానీ లేకపోతే తలదీసి మొలేస్తావా? ఒరే పార్థ, నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఈ స్టేజ్ ఊహించి మీరు ముందుగానే అప్పుడు కటక్కని గేల వేశారు, లటక్కని పడ్డాను అంతేగా. కొంచెం మనలో అనమాట. అవునా కదా? అంటే ఇంత అని రామలింగాలు అంటే మనిషి నాకు మామయ్య గారు అవటం అనేది ఇట్ ఇస్ ఒక గర్వించదగ్గ విషయం. అది నేను పెళ్లికి ముందు ఒక రామలింగ గారు ఆయన మాకు మామయ్య అని చెప్పడం గర్వంగా ఫీల్ అయ్యాను. అంతవరకు పెళ్ళైపోయిన తర్వాత నాకు సినిమా రామలింగ గారు సెకండరీ అయిపోయారు. ఎందుకంటే అసలు రామలింగ గారిని రామలింగ గారు అంటే ఏమిటి అన్నది నేను తర్వాత ఆయన ఆయన సమక్షంలో కానివ్వండి, ఆయన సాంగత్యంలో నేను తెలుసుకున్నటువంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ద్వారా ఆయన చెప్పినటువంటి ఎన్నో విషయాల ద్వారా అవగాహన చేసుకుని, ఓ మై గాడ్, ఈయన ఇంత మనిషా? ఈయనలో ఒక రాజకీయవేత్త ఉన్నాడా? ఈయనలో ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నాడా? ఈయనలో ఒక డాక్టర్ ఉన్నాడా? ఈయనలో ఒక స్పిరిచువల్ ఇది ఉందా? ఈయనలో ఇంత నాలెడ్జ్ ఉందా? ఈయన ఒక గాంధీయవాదా? ఈయన ఒక కమ్యూనిస్టు భావాల్ని సంతరించుకున్నటువంటి ఒక మానవతావాద, అసత్యం ఆడకూడదని గాంధీ గారి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చిన మనిష, పట్టుదల ముండికి రామలింగ గారు పెట్టింది పేరు. ఇట్లాగ రామకృష్ణ పరమహంస గురించి మాట్లాడతారు, ఎలాగ స్నేహం ఉండాలి అని ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడతారు. మాట్లాడటం కాదు, ఆశ్చర్యం చూపిస్తారు. ఆల్ ఇండియాలో హయ్యెస్ట్ ఫిలిమ్స్ చేసిన అంటే వేళ మీద లెక్క పెట్టుకోదగినటువంటి ఆర్టిస్ట్లో ఇద్దరు ముగ్గురు నలుగురులో మామయ్య గారు ఒకళ్ళు ఉంటాం అనేది చాలా గర్వకారణం. అది గవర్నమెంట్ కూడా గుర్తించి ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వటం ఎంతో సముచితం, ఎంతో హర్షదాయకం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. మునిమన వాళ్ళకి మీ దగ్గర నుంచి మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి. ఆ టైం బహుశా అందరూ ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు, ఇంగ్లీష్ లో ఏమైనా చెప్పండి ఒకసారి. హి నెవర్ థాట్ ఆఫ్ హింసెల్ఫ్, దే నో అండర్స్టాండ్స్ అబౌట్ హి లాంగ్ టైమ్ ఆఫ్ యా అమ్మాయి. ఇట్ ఇస్ నాట్ ఫర్ టైమ్, దే నో సెన్స్ అబౌట్ హి లాంగ్ టైమ్ ఆఫ్ యా నెవర్ థాట్ హింసెల్ఫ్, దే నో సెన్స్ అబౌట్ లాంగ్ టైమ్ ఆఫ్ యా. భయపడి బులాకర్ నాయకైనా సైకి సిచ్యువేషన్ అయ్యి వస్తాయి. గోడ్మి నాయకర్ కూర్చా విశ్వేమాపన సాయి తమిళ నాయకైనా సాయి. అల్లరి పెడతారే పిల్ల అల్లరి పెడతారే అమ్యం యమ్ యమ్ యా అల్లరి పెడతారే పిల్ల అల్లరి పెడతారే అమ్యం యమ్ యమ్ అమ్మగారు పూజల్లో పడితే అయ్యగారు బేదారైపోతే అల్లరి పెడతారే పిల్ల అల్లరి పెడతారే అమ్యం యమ్ యమ్ యా.
మరొక ప్రముఖులు మాకు చలనచిత్ర పరిశ్రమని రావడానికి ఇన్స్పిరేషన్ కలిగించి జంజాల గారి ద్వారా చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించే విధంగా చేసినటువంటి మాకు అత్యంత దాన్ని ఏమంటారు బిగ్ బాస్ లాంటి మనిషి, బిగ్ బాస్ అనే పదం వాడాల్సి వచ్చింది ఇక్కడ, చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు 1975-85లో ఆయన ప్రత్యేకంగా నన్ను ఫ్లైట్, నా జన్మలో నేను మొట్టమొదటిసారి ఫ్లైట్ ఎక్కడం ఆయనతోనే, అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత చిన్న చిన్న వేషాలు వేస్తూ మొట్టమొదటి నా సినిమా రిలీజ్ అయింది కూడా ఆయనతో పాటు నటించిన సినిమాయే, అది పసివాడి ప్రాణం. అందులో అక్కడి నుంచి నా చలనచిత్ర జీవన ప్రస్థానం ఆరంభమైంది. ఇప్పటి వరకు ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎప్పుడు ఏదో సందర్భంలో అయినా సరే చిరంజీవి గారి ప్రస్తావన నా జీవితంలో దొరుకుతూనే ఉంటుంది. ఆయన ఉన్నటువంటి ఈ సభలో నేను ఇవాళ మాట్లాడేటువంటి అవకాశం నాకు కలగడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అది ఆయన నేర్పిందే. పిచ్చి పిచ్చిగా ఇది మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వెళ్ళి మొదట ఒక 5 నిమిషాలు జాగ్రత్తగా మాట్లాడాలి, అందరి గురించి మాట్లాడాలి, పెద్దవాళ్ళు ఉంటారు ఇష్టం వచ్చినట్టు, ఏదో కమెడియన్ కదా అని కోతిలా మాట్లాడితే కుదరదు. కాబట్టి ముందు అందరినీ పెద్ద ఏదండి అంటే ఇక్కడ బటన్ ఉంది అని తెలియదు సార్. ఆరంభమైన దగ్గర నుంచి ఇవాళ వరకు చూస్తున్నారు కదా, బతుకంతా ఇంతే, ఆయన చెప్పడం మేము చేయటం, ఆయన చెప్పడం మేము చేయటం, ఇదే. ఎక్కడ ఏనాడు స్వతంత్ర ప్రతిపత్తితో ఆయన దగ్గర మేము ఏనాడు బతకలేదు. అంటే కాదు కదా సార్, అందుకని అంటే ఇక్కడ బటన్ పెట్టుకొని ఇక్కడ పెద్ద స్టీల్గా కనపడటానికి ఇక్కడేముంది. థ్యాంక్ యూ సార్. తర్వాత ఈరోజు అల్లు రామలింగయ్య గారు అని చెప్పగానే నేను పర్టికులర్గా ఒక హాస్యనటుడిగా ఒక ఒళ్ళంతా పులకరించేంత ఆనందం వేస్తుంది. ఎందుకంటే అల్లు రామలింగయ్య గారితో చాలామంది ఒకళ్ళిద్దరు ఇక్కడ ఉన్నవాళ్ళు యాక్ట్ చేశారేమో నాకు తెలియదు కానండి, అల్లు రామలింగయ్య గారి ఇంట్లోకి వెళ్ళి ఆయనతో పాటు కలిసి కూర్చుని మాట్లాడి ఆయన జోకులు విని ఆయన చెప్పే కేవలం హాస్యనటులుగా ఆయన ఏదో 4 జోకులు చెప్పడం మేము నవ్వటం అని కాకుండా జోకులే కాకుండా జీవితపు లోతుల గురించి కూడా చెప్పేవాడు అల్లు రామలింగయ్య గారు. అంతటి మహానుభావుడు ఆయన. ఆయనతో పాటు మేము ఉన్నాం, ఆయనతో పాటు మేము నటించాం అని చెప్పుకోవడానికి చాలా గర్వించేటువంటి వ్యక్తి అల్లు రామలింగయ్య గారు. ఆయన ప్రతి ఎవ్రీ మూమెంట్ ఆఫ్ హిస్ బాడీ, ఆయన ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హిస్ బాడీ కంటెయిన్స్ హ్యూమర్. ప్రతి మూమెంటు ఊరికెట్లా ఇప్పుడు మీరందరూ అంటుంటారు బ్రహ్మానందం మీరు ఇటు చూస్తే నవ్వుతున్నారండి అటు చూస్తే నవ్వుతున్నారండి అందరూ అంటారు, మరి ఎంతవరకు తెలియదు, నేను సినిమాలు ఎక్కువ చూడను. కానీ అల్లు రామలింగయ్య గారి దగ్గర నేర్చుకుందే ఇది. ఆయన కొన్ని చెప్తున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ చిన్న పాజ్ ఇచ్చి వదిలేస్తారు, ఇదిగో నువ్వు సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చేవయ్య అని చెప్పాలనుకోండి, ఇదిగో అంటాడు. ఈ పాజ్ ఎందుకు ఇస్తున్నాడు మనకు అర్థం కాదు, కాసేపు నవ్వుకోండి అన్నట్టే వదిలేసినట్టు ఊరుకుంటుంది అనమాట. నువ్వు సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చాయని చెప్పడానికి, ఇది నేను ఒక ఊరికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నాను. ఇట్లాంటి కోకొల్లలు అల్లు రామలింగయ్య గారు. ఇవాళ బన్నీ ఇవాళ పెద్ద స్టార్ కింద ఇవాళ ఇక్కడ ఉండగలుగుతున్నాడంటే దట్ ఈస్ ది జీన్స్ ఆఫ్ అల్లు రామలింగయ్య గారు. అల్లు రామలింగయ్య గారిని జీన్స్ని
పుణికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి. అంటే ఈయన కామెడీ చేయడా లేకపోతే ఫైట్స్ చేస్తాడా డాన్సులు చేస్తాడా అనేది కాదు, నటనా పరంగా చెప్పాలంటే ఆ వంశవృక్షానికి ఆయన వేసినటువంటి పాదు అలాంటిది. అందువల్ల ఈయన ఇవాళ వరకు రామలింగయ్య గారు కూడా ఇక్కడ ఒక విషయం మనం చెప్పాలంటే, రామలింగయ్య గారు యాక్ట్ చేసేటప్పుడు ఎక్కడ రాజీ పట్టడం కానీ చేయలేకపోవటం కానీ ఆ ఏం చేద్దామని అనుకోవటం కానీ దానికి ఏదో రకమైనటువంటి ఇన్జస్టిఫికేషన్ చేయడం అనేది అల్లు రామలింగయ్య గారి నట చరిత్రలో లేదు. ఆయన రావటం వచ్చిన దగ్గర నుంచి ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా నవ్వించాలనే ఆలోచన, అదే బన్నీకి కూడా వచ్చిందేమో నా ఫీలింగ్. ఇవాళ వరకు తనంత కష్టపడాల్సిన అవసరం లేదేమో నేను చాలాసార్లు తనతో అంటుంటాను, బన్నీని అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, కానీ వచ్చిన దగ్గర నుంచి అది ఎలా చేయాలి ఇది ఎలా అంకుల్ ఇలా కాదు అలా అలా అని 24 అవర్స్ ఆ నిరంతరమైనటువంటి జిజ్ఞాస ఇవాళ వరకు అల్లు రామలింగయ్య గారిని ఆయనకు పాపం ఎవరు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆయన ఆర్ట్, ఆయన నటన, ఆయన శక్తి, ఆయన సామర్థ్యం, ఆయన ప్రతిభ, ఆయన మంచితనం, ఆయన మానవత్వం. అటువంటి మనిషి ఇవాళ ఆయన చనిపోయి 10 సంవత్సరాలు అయింది. చాలామంది అంటారు ఏమండి ఇప్పుడు ఎవరి ఇయర్ ఏం చెప్తా ఉండే ఆయన గురించి చాలా గొప్పగా చెప్పాలంటే ఏం చెప్ లాస్ట్ ఇయర్ చెప్పిందే కదా ఈ సంవత్సరం అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి, ప్రతి సంవత్సరం ఉగాది పండుగ చేసుకుంటాం. ఏం చేస్తామంటే ఉగాది పండుగ ఏముంటుంది ఎవరి ఇయర్ జరిగేదే కదా అని మనం అనుకోవచ్చు. ఎవరి ఇయర్ జరిగినా అందులో ఒక వినూత్నమైనటువంటి ఆనందాన్ని ప్రతి సంవత్సరం ఆ రోజు మనం పొందగలుగుతున్నాం. అలాగే ఒక మంచి పండగ కానీ ఒక మంచి అకేషన్ కానీ తినిన అన్నమే తిందుముగాక చేసిన సంసారమే చేయుదుముగాక తనదైన అనుభూతి తనది కానీ అంటాడు విశ్వనాథ సత్యనారాయణ. అంటే ఏమంటామంటే అన్నం తిన్నాం కదా పొద్దున సాయంత్రం మానేస్తావా అంతే. అలాగని రామలింగయ్య గారి గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా మరి ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా ఎడతెరగని ఒక అద్భుతమైనటువంటి హాస్యనటుడు ఆయన. అదొక సజీవ జలపాతం, అలా ధారాప్రవాహికంగా అలా హాస్యనటన అలా ప్రవహింపజేసినటువంటి వ్యక్తి రామలింగయ్య గారు. అదేంటంటే అలాంటి బిడ్డ ఒక్కడు ఉంటే చాలు ఆ తండ్రికి అనిపిస్తుంది అన్నమాట. అటువంటి అరవింద్ గారు, ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళకి మధ్యలో ఉండేటువంటి ఆ సామరస్య భావం ఉందే చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు. ఎందుకంటే 10 సంవత్సరాల లాస్ట్ అనేసి అయిపోయింది జాలేండి తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి వేరే చూద్దాం అనే పాయింట్ లేకుండా నెక్స్ట్ ఇయర్ ఎక్కడా నెక్స్ట్ ఇయర్ ఎక్కడా నెక్స్ట్ ఇయర్ ఎక్కడా అని గతించిన తండ్రి గురించి స్మృతి పదంలో ఇప్పటి వరకు నిలబెట్టుకునేటువంటి ఆలోచన విధానం ఉందే హ్యాట్స్ ఆఫ్ టు అల్లు అరవింద్ గారు. ఇక పోతే మా బాస్ షాక్ కొట్టింది చిరంజీవి గారు. ఆయన అల్లు రామలింగయ్య గారి అల్లుడు అన్నారు బిగినింగ్లో, తర్వాత చిరంజీవి గారు మామగారు అన్నారు. అది చూసారా అంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళ గురించి చెప్పాలంటే చాలా చాలా సమయం అవుతుంది, అది అప్రస్తుతం కూడా అవుతుంది. కానీ చిరంజీవి గారి గురించి చెప్పడం అనేది అప్రస్తుతం అవ్వదు అసందర్భం అవ్వదు ఇక్కడ. ఎందుకంటున్నానంటే ఆయన చిరంజీవి గారు దగ్గర ఇప్పుడు అనిపిస్తుంది ఆయనతో నాకు పరిచయం అయ్యి 28 సంవత్సరాలు 28 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ నియరింగ్ టు 3 డికేడ్స్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనతో పాటు కలిసి పనిచేస్తున్నప్పుడు కానీ నడుస్తున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ అప్పుడు మన మాస్టర్ దగ్గర ఏ రకమైనటువంటి భయం మనలో పడుతుందో ఆ భయం ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒకటి మాట్లాడిపోయి ఒకటి మాట్లాడుతుంది నాకు తెలుసండి అది. అది నేను చాలా సిన్సియర్గా చెప్తున్న విషయం. ఏదో అంటే బ్రహ్మాండం మీరు ఇలా రండి అంటాడు ఆయన. మీరు ఇలా రండి అన్నారంటే టెన్షన్ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇక్కడి నుంచి అక్కడ నడవడానికి ఎంత టైం పట్టుదండి. కానీ ఇక్కడ ఒక పావు గంట నడుస్తాం, నడిచే లోపే ఆ నవ్వుతుంటేనే ఒక రకమైన చిన్న ఏంటో ఎందుకు పిలిచారు ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటో అన్న భయం ఏర్పడటం కంటే కొన్ని కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఆయన చెప్పినవి ఆలోచిస్తే అప్పటికీ ఆయన నాకంటే వయసులో చాలా చిన్నవాడు తెలుసండి. నవ్వుతారంటే అండి సురేఖ్ గారు ఆయన వయసులో ఉంటే ఆయన చాలా చిన్నవాడు ఆయన. కానీ నేను ఎప్పుడు గురువు గారనే పిలుస్తాను. ఎందుకు పిలుస్తానంటే వయస్సుని బట్టి మనం హౌ ఓల్డ్ ఆర్ యూ కాదు హౌ ఆర్ యూ ఓల్డ్. మీ వయసు అంతని కాకుండా మీరు ఎలా ఇంత వయసుకు రాగలిగారనేది ముఖ్యమైన విషయం. ఆయన చిన్న వయసులోనే
పెద్ద అనుభవాన్ని సంపాదించుకోవాల్సిన స్థితి ఏర్పడింది ఆయనకి ఆ రోజుల్లో. అక్కడి నుంచి ఆయనతో పాటు ఉంటున్నప్పుడు ఆయన కార్యక్రమం దిగుతుంటే చిన్న అల్సేషన్ దాకా దిగుతున్న ఫీలింగ్ నాకు. ఎందుకంటే అఫ్కోర్స్ కుక్కతో పోల్చుకోవడం మానేవుడు, కానీ చిరంజీవి గారి కుక్క అంటే ద స్పెషాలిటీ. అది ఫట్మన్ ఆయన దిగుతాడు, బ్రహ్మాండం వచ్చాడు కానీ చిరంజీవి గారు వస్తున్నారు వెనకాలనేవాళ్ళు. ఓహో, అలాగా ఆయన విజయ పతాకాన్ని, చిరంజీవి పతాకాన్ని పెట్టుకుని కొన్ని సంవత్సరాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తిరిగాను నేను. సో అంతటి మహానుభావుడు ఆయన ఇచ్చినటువంటి ఫస్ట్ డే చెన్నైలో నేను వెళ్ళినప్పుడు నాకు మెడ్రాస్, అప్పుడు ఇప్పుడు చెన్నై, అప్పుడు మెడ్రాస్, మెడ్రాస్లో నాకు ఏమీ తెలియదు. ఆయనతో పాటు స్ట్రైట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి అదృష్టం నాకు కలిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి చిన్న తప్పటడుగుని సవరిస్తూ జాగ్రత్తగా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఎక్కడ జరిగిన విషయాలు అక్కడ మర్చిపోవాలి. మా మామూలుగా ఆర్టిస్టులకి మామూలు మన హ్యూమన్ టెండెన్సీ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి చాలా గొప్ప మాటలు చెప్పేస్తే వాళ్ళు చాలా ఆనందపడిపోతారు అనుకుంటారు, ఎదుటి వాళ్ళని తిడితే చాలా ఆనందపడుతున్నారు అనుకుంటారు. అది తప్పు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు తిట్టగలిగిన వాడు అవతలకి వెళ్ళిన తర్వాత మనల్ని ఎందుకు తిట్టకుండా ఉంటాడు అనేటువంటి ఆలోచన అవతల వాడికి ఉందనుకోండి, దే స్టార్ట్స్ ది కొలాప్స్ ఆఫ్ ది పర్టికులర్ పర్సన్. అందుకని నేనేం చెప్తున్నానంటే, రామలింగయ్య గారు కూడా అదే వాడు, ఏమంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని 1000 సినిమాలు పైగా మీరు ఎలా చేశారండి, మీరు ఎలా పడుతున్నారు వీళ్ళందరితోటి, ఎలాగంటే ఆయన ఒకటే అన్నాడు, ఒరే మనం కామెడీ చేయడానికి వచ్చినవాడు, కామెడీ చేసుకుని వెళ్ళిపోదాం, ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో వాళ్ళ గురించే రెండు ముక్కలు మాట్లాడదాం, మిగతా వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు అని చెప్పినటువంటి జీవన సత్యాన్ని ఇవాళ వరకు నేను పాటిస్తూనే ఉన్నా. అందువల్లే బహుశా ఇవాళ వరకు ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైన దీనిలో చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు మన వాళ్ళతోనే మనకు బోల్డన్ని రిస్కులు గొడవలు జరుగుతుంటాయి, ప్రతి ఈవెన్ వైఫ్, మదర్, ఫాదర్, బ్రదర్ చాలామంది జరుగుతుంటాయి. ఎవరో నేను సినిమాలో నటించడానికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ ఎవరో తెలియదు, ప్రొడ్యూసర్ ఎవరో తెలియదు, 300 ఫిల్మ్స్ చేస్తుంటాను ఈజీగా. ఆయనతో పాటు ఆయన చెప్తున్నప్పుడు ఒక్కోసారి అంటారు, ఈ శరీరం ఏమిటో రా బ్రహ్మయ్య, ఏంటిది ఎన్ని క్యారెక్టర్స్ చేశాను, ఎన్ని మేకప్లు వేసుకున్నాను, ఎన్ని గెటప్లు వేసుకున్నాను అని చెప్తున్నప్పుడు ఆ మనిషిలో ఒక రకమైనటువంటి ఆ కళ ఎడల ఆయనకున్నటువంటి అద్భుతమైనటువంటి భావన, ఆ కళ ఎడల ఆయనకున్నటువంటి ఒక ఆరాధనా భావం మనకు క్లియర్గా కనిపిస్తుంది. భగవంతుడిది ఇచ్చాడు, ఈ క్యారెక్టర్ ఇలా పోషిస్తున్నాడు. ఎన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులు వచ్చినా సరే, మేమైనా 6.5 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 ఇంకా చేయలేమంటామేమో, కానీ ఈ వయసులో 77 వయసులో అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఊరికే మామూలుగా ఏదో ఒక ఆర్టిస్ట్ గురించి చెప్పడం, తనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అని చెప్పడం కాదండి, నిజంగా కోట శ్రీనివాసరావు గారు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆక్రమించుకున్నారు. అంతటి మహానటుడు ఆయన. ఆయన కోట శ్రీనివాసరావు గారు ఆంధ్రదేశంలో పుట్టడం మన అదృష్టం. ఆంధ్రదేశంలో కాకుండా ఇంకెక్కడన్నా పుట్టినట్టయితే నేషనల్ వైడ్గా లేకపోతే ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అయ్యే స్టాండర్డ్స్ ఉన్నటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. అటువంటి వ్యక్తిని బుద్ధప్రసాద్ గారు లాంటి వారికి, కృష్ణారెడ్డి గారు లాంటి వారికి, చిరంజీవి గారు లాంటి వారికి మనవి చేసేది ఏంటంటే, వారికి భారతదేశం గుర్తించి పద్మశ్రీ అవార్డు లాంటివి ఇస్తే నిజంగా పద్మశ్రీ అవార్డుకి కూడా గౌరవం దక్కుతుంది అనేటువంటి అభిప్రాయం నాలో ఉంది. అందుకని ఇటువంటి అల్లు రామలింగ గారి జాతీయ పురస్కార అవార్డు తీసుకున్నదే కాకుండా ఆయనకి సముచితమైనటువంటి గౌరవం ఇంకా దక్కలేదేమో అన్న ఫీలింగు నాకు కలుగుతుంది. అటువంటిది మీలాంటి పెద్దలు కృషి చేసి అలాంటి ఆర్టిస్టులకు ఏమైనా కొంచెం చేయింతలు ఇవ్వగలిగితే మిగతా వాళ్ళందరికీ బాగా చేద్దాం. ఎందుకంటే పొద్దున్న లేస్తే కమెడియన్ అండి, ఏం చేయాలి, ఇవాళ ఈ సీన్లో ఏం చేస్తే నవ్వుతారు, ఏం చేస్తే మనం వీళ్ళని నవ్వించగలం, నవ్వించాలి 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 నవ్వించాలని తపన మా ఏడుపంతా మిమ్మల్ని నవ్వించడం కోసమే. అందుకని అటువంటి ఒక అరుదైనటువంటి నటుల్లో కోట శ్రీనివాసరావు గారు ఒకడు. కోట శ్రీనివాసరావు గారిని మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ, మన తెలుగు చలనచిత్ర నటుడు ఈయన చెప్పుకోవడానికి మనం గర్వించేటువంటి విషయం. ఇంకా నేను ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడాను అనిపిస్తుంది, స్వతహాగా లెక్చర్ అండి కాబట్టి ఒక 40 మాట్లాడతాను జనరల్గా. ఈలోపు దిగిపొమ్మని కొట్టేదాకా ఉండకుండా ఇప్పుడే నేను దిగిపోతే చాలా బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది, లోపల తంతుంది కాబట్టి మనల్ని మనం తెలుసుకుని నేను మీరు టైం చూసుకోకల్లా అరవింద్ గారిని దిగిపోతాను, అది ప్రాబ్లమే కాదు. కాబట్టి ఒక సముచితమైనటువంటి అవార్డుని ఒక సముచితమైనటువంటి వ్యక్తికి ఇచ్చి ఒక కళని కళాకారుణ్ణి నిజమైనటువంటి పద్ధతిలో సత్కరిస్తున్నారు అనేటువంటి భావాన్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను ఆ అనుభూతిని చెందుతూ కోట శ్రీనివాసరావు గారికి నమస్కరిస్తూ
ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఫంక్షన్స్ని ఎప్పుడు ఏ రకమైనటువంటి అంచేత కేంద్ర మంత్రిగా కన్నా మాకు మెగాస్టార్ చిరంజీవి కానీ అలాగే వేదికను అలంకరించి వాళ్ళ వాళ్ళ రంగాల్లో శిఖరాయమైన స్థాయికి తెచ్చి సేవలు అందిస్తున్న కళాకారులు మిగతా వాళ్ళకి అలాగే ప్రపంచం అందరికీ అల్లు అరవింద్ గారి అబ్బాయిగా పరిచయం అయిన సినిమాల్లో మా అబ్బాయి అల్లు అర్జున్ ఇవాళ అల్లు రామలింగయ్య గారి పేరిట ఇస్తున్న స్వర్ణ కంకణం తెలుగు చలనచిత్ర చరిత్రలో పరమాద్భుతమైన హాస్యనటుడిగా అల్లు రామలింగయ్య గారు ఒక రెండు సినిమాలు ఇందాక చూపించారు. స్నేహితుడు అంటే వీడేమో అనిపించింది శంకరాభరణంలో, శంకర శాస్త్రి గారి స్నేహితుడిగా. అలాగే నటనకి ఇదే పరాకాష్ఠేమో అని ముత్యాల ముగ్గులో కోతిగా చాలా వేషాలు వేసినా ఈ రెండు అలా మన శాశ్వతంగా ముద్రపడిపోయాయి. అలాంటి ఒక మహానటుడి అవార్డు స్వర్ణ కంకణం ఆయన పేరు మీద మరొక మహానటుడికి. కోట శ్రీనివాసరావు గారితో నా ప్రయాణం దాదాపు సినిమా ఇండస్ట్రీకి రాక ముందు నుంచి ఆరంభమైంది. నాటకాలు కలిసి వేసేవాళ్ళం. అతనికి అప్పటి నుంచి ఆ కసి ఉంది, ఏదైనా సాధించాలని. నాటకాల్లో రిహార్సల్స్ అంతా అయిపోయాక నైట్ కూర్చుంటే అందరం ఆర్టిస్టులు అందరం కూర్చుంటే గోంగూర పచ్చడి మీద వెన్నపూస వేసి ముద్దలు కలిపి అందరికీ ముద్దలు పెట్టేవాడు కోట శ్రీనివాసరావు. అవి ఒక తీపి జ్ఞాపకాలుగా మాకు. అలాంటి వాడి వాళ్ళ ఇటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ సినిమాల్లో అగ్రశ్రేణి ప్రతినాయకుడిగా వెలుగొందడం, అతనితో కలిసి నటిస్తున్నాం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ. ఉపన్యాసం కన్నా నాలుగు ముక్కలు ఆయన మీద రాస్తే బాగుండి అనిపించి ఒక నాలుగు చిన్న కవిత ఒకటి వినిపిస్తాను. ప్రతి చోట ప్రతి పూట ప్రతి ఆట కోట, ప్రతి చోట ప్రతి పూట ప్రతి ఆట కోట, ప్రతి నాయక పాత్రలతో విజయంలో వాట. నాటకాల పిచ్చితోటి ఆఫీసుకి టాటా. బ్యాంకులో పనిచేసేవారైనా చాలాసార్లు ఎగ్గొట్టి మేమే నాటకాలు రిహార్సల్ చేస్తుండేవాళ్ళం. నాటకాల పిచ్చితోటి ఆఫీసుకి టాటా, పగలల్లా రిహార్సల్స్ రాత్రిపూట లోట. మంచి పాత్ర పడితే ఇక వలిచాడే తాట, మంచి పాత్ర పడిందా వలిచాడే తాట, డైలాగులు తరిస్తాయి వస్తే నీ నోట, డైలాగులు తరిస్తాయి వస్తే నీ నోట. తెలుగు తమిళ హిందీలను చెరిగేసే చాట, తెలుగు తమిళ హిందీలను చెరిగేసిన చాట, పద్మశ్రీ వచ్చేందుకు మరీ ఇంత లేట. హాస్యంలో అల్లుది ప్రత్యేకమైన బాట, హాస్యంలో అల్లుది ప్రత్యేకమైన బాట, బంగారపు కొండుంటే కంకణాలు లోట. నమశివాయ. పురస్కార ప్రదానం. ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నటువంటి శ్రీ కోట శ్రీనివాసరావు గారిని ప్రత్యేకాసనం మీద ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా రెండే రెండు నిమిషాలు ఈ సన్మాన పత్ర పఠనం చిన్నది. వారి ప్రత్యేకాసనం మీద ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కార ప్రదానోత్సవం 2013 ప్రఖ్యాత చలనచిత్ర నటులు శ్రీ కోట శ్రీనివాసరావు గారికి ప్రదానం చేస్తున్న సందర్భంగా ప్రశంసాపూర్వకంగా సమర్పిస్తున్న అభినందన మందారమాల. విశిష్టమైన వైవిధ్యభరిత పాత్రలను పోషించి విలక్షణమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షక లోకాన్ని మెప్పించి సినీ వినివీధిలో ప్రకాశిస్తున్న నట తేజం, తెలుగు రంగస్థల నాటక కళాదీపం శ్రీ కోట శ్రీనివాసరావు గారు ప్రాణం ఖరీదు చిత్రం ద్వారా నట జీవన ప్రస్థానానికి శ్రీకారం చుట్టి
ప్రతిఘటన నుండి అప్రతిహతంగా సాగుతూ నాటి అహనా పెళ్ళంట మొదలు నేటి అత్తారింటికి దారేది వరకు పలు భాషల్లో దాదాపు 650 చిత్రాలలో విలన్గా, క్యారెక్టర్ యాక్టర్గా, కమిడియన్గా వీక్షకులచే నీరాజనాలందుకున్న మేరునగ ధీరులు మీరు. మండలాధీశునిగా మీ నటన నాటి రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేస్తే గణేష్, చిన్న, పృథ్వీనారాయణ, ఆ నలుగురు పెళ్ళైన కొత్తలో మొదలైన చిత్రాలకు గాను 6 నంది పురస్కారాన్ని స్వీకరించారు. గాయం, శత్రువు, రాంబాబు మొదలైన చిత్రాలలో మీ వాణి ప్రత్యేక బాణిలో సాగి కోటవారి రూటే సపరేటు అని నిరూపించింది. విజయవాడలో జన్మించి భారతీయ బ్యాంకును సేవించి నటనే బ్రతుకుబాటుగా మలచుకొని మాటల తూటాలను పేల్చుతూ నవరస పోషణలో పెట్టని కొటగా నిలిచి ఇంటి పేరును సార్థకం చేసుకునడమే కాదు 1999-2004 మధ్యకాలంలో విజయవాడ తూర్పు శాసనసభ్యునిగా ప్రజాసేవ చేసి జన్మభూమి రుణం తీర్చుకున్నారు. తెలుగు చలనచిత్ర కళా సరస్వతిని ఆరాధించి అర్చించే మీ నట జీవితం భావి నటులకు పాఠ్యాంశం కావాలని ఆశిస్తూ పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం సవినయంగా సమర్పిస్తున్న అభినందన మందారమాల. పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు గారు అధ్యక్షులు. ముందుగా స్వర్ణ కంకణాన్ని బహుకరించవలసిందిగా ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారిని కోరుతున్నాను. అల్లు అరవింద్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా శ్రీ అల్లు అరవింద్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. స్వర్ణ కంకణాన్ని ప్రదానం చేశారు. పూలమాలతో సాంస్కృతిక బంధు శ్రీ సారిపల్లి కొండలరావు గారు, తర్వాత శాలువాతో శ్రీ కాసు వెంకటకృష్ణారెడ్డి గారు, తలపాగతో బ్రహ్మానందం గారు, తర్వాత అవార్డును అందజేయవలసిందిగా మండలి బుద్ధప్రసాద్ గారిని కోరుతున్నాను. ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. ప్రశంసా పత్రాన్ని అల్లు అరవింద్ గారు ప్రశంసా పత్రాన్ని వీణని బహూకరించవలసిందిగా ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయుల మాన్య మంత్రివర్యులైనటువంటి కేంద్ర మంత్రివర్యులు ముఖ్య అతిథి డాక్టర్ కె చిరంజీవి గారిని కోరుతున్నాను. వీడను బహుకరించవలసిందిగా కోరుతున్నాను. ఈలి నాన్నగారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే వారు విచ్చేశారు. ఈలి నాన్నగారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఇది ఒక గొప్ప సభ, ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో అల్లు రామలింగయ్య గారు మాట్లాడుతున్నారు, ఒక మాట అన్నారు, నేను ఎప్పటికీ మర్చిపోని ఒక వాక్యం ఉందని, అది ఏదైనా కొంతకాలమే, దీన్ని ఏ విషయంలోనైనా వర్తించుకోండి అన్నారు. అది గొప్ప విషయం. డబ్బు కావచ్చు, సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, పదవి కావచ్చు, ఇవేవి శాశ్వతం కాదు, అదే వయసు కూడా, అందుకే ఎప్పుడూ దేనికి బాధపడదన్నారు. అది గొప్ప విశేషం. ఈనాడు సర్కారాన్ని అందుకున్న ప్రఖ్యాత చలనచిత్ర నటుడు శ్రీ కోట శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.
శాసనసభ్యులు శ్రీ కన్నబాబు గారు విచ్చేశారు. వారిని ఆత్మీయ అతిథిగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రావు గారు అందిస్తున్న ఆత్మీయ గౌరవ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. మంత్రివర్యులు కాసుల వెంకటకృష్ణారెడ్డి గారిని, సహకార శాఖ మంత్రులు వారిని కూడా సత్కరిస్తున్నారు. అలాగే మండలి బుద్ధప్రసాద్ గారిని, పద్మశ్రీ అల్లూరు రామలింగయ్య గారి ధర్మపత్ని గారు, కోట శ్రీనివాసరావు గారికి సత్కరించవలసిందిగా దుస్తులు పంపించారు. వారిని అల్లు అరవింద్ గారు ఇచ్చేశారు. వారికి హృదయపూర్వకం ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేద్దాం. అమ్మగారు అలాగే కొండలరావు గారికి కూడా వస్త్రాలను పంపించడం జరిగింది. దయచేసి సాంస్కృతిక మందు సారిపల్లి కొండలరావు గారు ఒక్కసారి విచ్చేసి అందుకోవాల్సిందిగా కోరుతున్నాను వేదిక మీదకి. పార్థసారథి రెడ్డి గారు డిజైనర్, ఎన్నో కార్యక్రమాలకు తమ డిజైన్స్తో అందరినీ అలరిస్తున్న పార్థసారథి రెడ్డి గారు, ఈనాటి కార్యక్రమాన్ని తమ అద్భుతమైన వ్యాఖ్యానంతో అలరించిన శ్రీ లంకా లక్ష్మీనారాయణ గారు, ఈనాటి కార్యక్రమానికి ఉంటే గత స్మృతులు ఎన్నో గుర్తొస్తూ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నాకు ప్రేమితులు, నాకు మొట్టమొదటిసారిగా నాకెంతో ప్రీతైన కృష్ణంరాజు గారు మనవురి పాండవుల్లో పరిచయం చేశారు. మొట్టమొదటిసారిగా ఇద్దరం కలుసుకున్నాం. కానీ ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రపంచంలోనే ఐ లేజర్ సర్జన్గా ఉన్నటువంటి డాక్టర్ కాస్ ప్రసాద్ రెడ్డి గారు ఆయన చాలా ఆత్మీయులుగా మిత్రులుగా మారిపోయారు. కానీ ఆయన అల్లుడు కాకముందే రామలింగయ్య గారు మా కుటుంబానికి ఎంతో అనుభూతి సంబంధం ఉంది. ఇవాళ ఈ హాల్ను గుర్తుంచుకుంటే ఆనాటి మంత్రి, ఒకనాటి ముఖ్యమంత్రి, మొన్నటి వరకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు మాట చెప్తూ ఉండేవారు. ఇద్దరు ముఖ్యమంత్రుల గురించి నరనారాయణ ఇద్దరు మిత్రులని, వారే కీర్తి శిష్యు నీలం సంజీవరెడ్డి గారు, బ్రహ్మానందరెడ్డి గారు. వారిద్దరికీ పివి నరసింహారావు గారికి, వెంగళరావు గారికి ఎంతో ఆత్మీయతతో ఉండేవాళ్ళు అల్లు రామలింగ గారు. కానీ మా కుటుంబంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం సంబంధం ఉండేది. అలాంటి పెద్ద ఆయన పేరు మీద నాకు ఎంతో ఆత్మీయుడు కొండలరావు గారు మంచి మిత్రుడు. మంచి కార్యక్రమాన్ని ప్రారంభం చేసి మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా మంచి కళాకారులని ప్రోత్సహించడం చాలా అరుదైన విషయం. ఖచ్చితంగా కొండలరావు గారు అభినందనీయులు. మీ హర్షదానాల ద్వారా అభినందన చెప్పక తప్పదు మనం చేస్తున్నాం. సమయం తక్కువగా ఉంది, నాకు తెలుసు మీరు అంతా మెగాస్టార్ ఏం మాట్లాడతారని ఆలోచన ఉన్నారు, కాబట్టి ఎక్కువ సమయాన్ని తీసుకోదలుచుకోలేదు. ఇవాళ మరి ఒక మంచి వ్యక్తిని మీరు గౌరవించుకుంటూ ఉన్నారు. ఆయన కూడా మా బ్రదర్లాగా ఎంతో ఆత్మీయుడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఇండియాలో ఉన్నప్పుడు కోటిలో అనుకుంటాను,
అప్పటి నుంచి తెలిసిన వ్యక్తి స్నేహపాత్రులు. అలాంటి మంచి వ్యక్తిని వాళ్ళు గౌరవించుకోవడం చాలా మంచి ఉదాహరణ. తెలుగు కళామ తల్లి నిజంగా మాకు ఎంతో ఆత్మీయతో ఉంది, బంధుత్వం ఉన్న నాగిరెడ్డి గారు చాలా హై పీక్లో ఉన్నప్పుడు అప్పుడు ఇద్దరు ప్రజల మనిషి ఎన్టీ రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని ఆ రోజుల్లో చెన్నైలో కలుస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత వచ్చిన తర్వాత నేను గుర్తు చేశాను, వీరభద్రన స్ట్రీట్లో మాకు బాగా కావాల్సిన పెద్ద ఉండేది మా కుటుంబానికి. వారి ఇంట్లో ఉన్నప్పుడు డాక్టర్ వెంకటేశ్వరరావు మా వైఫ్ సిస్టర్ ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. అట్లా మేమిద్దరం స్నేహం అనుబంధం పొందాం. ఇలా వెనక్కి వెళ్ళి చెప్పాలంటే మీ సమయం చాలా తీసుకోవాలి. ఆ రోజున ఎంతో కష్టపడి తెలుగు సినిమా రంగాన్ని హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. ఇవాళ సినిమా రంగం సమాజంలో చెడుని తీసివేసేటువంటి ఒక బలమైనటువంటి రంగం సినిమా రంగం. ఎవరు ప్రభుత్వాల్లో ఉన్నా కూడా ఈ రంగాన్ని ప్రోత్సహించి ఈ రంగంలో ఉన్నటువంటి మహానటుల్ని, మంచి నటుల్ని, ప్రజల చేత మెప్పు పొందిన వాళ్ళని చిరు గౌరవం. పద్మశ్రీ అనేది ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం సమాజంలో ఇచ్చేది. ఖచ్చితంగా ఢిల్లీలో చిరంజీవి గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తన పేరును కూడా ఉపయోగించి జరిగిన అన్యాయాన్ని తొలగించి శ్రీ అవార్డు ఇవ్వాలో, వాళ్ళని ఆ స్థానానికి ఇప్పించేటటువంటి దాంట్లో తన పాత్ర ఉండాలని, దానికి ఉడతా భక్తిగా మేము కూడా ఢిల్లీతో అనుబంధం సంబంధం 70-80 సంవత్సరాలుగా అక్కడ ఉంది కాబట్టి మేము కూడా ఒక మాటగా మాట్లాడి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పి ఆ గౌరవాన్ని, ఆ స్థానాన్ని వాళ్ళకి కల్పించాలి. సినిమా రంగంలో చాలామంది మహానటులు, ముఖ్యంగా అల్లు రామలింగ గారు అందరి హీరోలతో నటించాడు, అందరినీ నవ్వించాడు, అందరినీ అలరించాడు. బయట ప్రపంచంలో ఉన్నది ఉన్నట్టు చెప్పారు చిరంజీవి గారు. ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకతలు, ఉదాహరణకు మా తమ్ముడు ప్రపంచంలో ఉన్న చాలామందికి దేశాలన్నీ తిరుగుతూ ఉంటాడు, భారతదేశంలో ఎంతోమందికి నేత్రదానం చేస్తూ ఉంటాడు, కానీ ఆయన కుమారుడికి ఇబ్బంది వచ్చింది ఆరోగ్యం. ఆ ఇబ్బంది వచ్చినప్పుడు రోజు ఇంటికి వచ్చి ఆయనకి మెడికల్ ఎయిడ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఆయన అల్లూరు రామలింగ గారు, చెప్పక తప్పదని మనం చేస్తున్నాం. అంత ప్రేమ అనుబంధం సంబంధం మా కుటుంబంతో ఉంది వారికి. అలాంటి వారి పేరు మీద జ్ఞాపకార్థం ఈరోజు ఈ విధమైనటువంటి సత్కారం చేయటం చాలా ముదాహం. మరొకసారి సారిపల్లి కొండలరావు గారిని అభినందిస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆ అనుబంధాన్ని, సంబంధాన్ని, ఆ కుటుంబంతో ఉన్న బంధాన్ని పురస్కరించుకుని నన్ను కూడా ఒక భాగస్వామి చేసినటువంటి కార్యక్రమ నిర్వాహకులకు, మీకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, సభ నటనా వైజేషన్ గురించి పెద్దలందరూ చెప్పారు, మీ అందరికీ మనందరికీ కూడా తెలుసు. కానీ ఆయన గొప్ప దేశభక్తుడని, స్వాతంత్ర సమరంలో కొరికి జైలుకి వెళ్ళాడని చెప్పి చాలామందికి తెలియదు. అల్లు రామలింగ గారితో ఎప్పుడు కలిసినా, మద్రాసులో వారి ఇంటికి వెళ్ళినా, లేకపోతే ఇంక ఇతరత్ర కార్యక్రమాలు తెలిసినా, వారు నన్ను కూర్చోబెట్టి మహాత్మా గాంధీ గురించి, వినోబావు గురించి, వివేకానందుడు గురించి ఈ విశేషాలన్నీ చెప్తూ ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన నడిచే విజ్ఞాన సరస్సు అని చెప్పచ్చు. ఆయన తెలియని అంశం అంటూ లేదు. అయితే నేను ఎప్పుడు బాధపడుతూ ఉంటా, ఆయన చెప్పినయన్నీ కూడా నేను రాసుకుని ఉంటే బాగుండేదే అని చెప్పి ఎందుకంటే సహజంగా వారితో మాట్లాడేప్పుడు అందరూ సినిమా కవులు చెప్పుకుంటూ ఉంటారు. కానీ నన్ను చూడగానే ఆయన ఈ జాతీయ భావాలు, గాంధీ భావాల గురించి చెప్పేవాళ్ళు. నేను అవనగట్లో గాంధీ క్షేత్రం అనే ఒక మాసపత్రిక నడిపినప్పుడు అది కొన్నాళ్ళు ఆపాం. ఆపితే అల్లు రామలింగ గారు దీన్ని ఆపటానికి వీల్లేదు, నువ్వు కొనసాగించమని చెప్పి నాకు కొంత డబ్బు కూడా పంపించారు. అలాంటి దేశభక్తుడు అల్లు రామలింగ గారు. పోతే వారు స్వాతంత్ర సమరయోధుడిగానే కాకుండా హరిజనోద్రణకి ముందుగా పూనుకున్న వాడు కూడా అల్లు రామలింగ గారు అన్న సంగతి చాలామందికి తెలియదు. సరే, ఈరోజు నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను,
గిడుగు రామమూర్తి గారి వ్యవహారిక భాషోద్యమాన్ని ఆయన ప్రారంభిస్తే దాన్ని అనుసరించి దాన్ని ప్రాచుర్యంలో తెచ్చిన వాడు అల్లరామలింగారు అన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. అంచేత జాతికి భాషకి వారు చేసిన సేవలు నేను సంస్మరిస్తూ ఈరోజున వారి పేరిట పురస్కారాన్ని కోట శ్రీనివాసరావు గారికి అందించడం నిజంగా ఆనందదాయక అనే విషయం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. పుట్టిన నటుడు ఎవరైనా ఉన్నారంటే కోట శ్రీనివాసరావు గారని చెప్పి చెప్పచ్చు. ఏ ప్రాంత మాండలికాన్నైనా తన నోట పలిగించగల ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు గారు. మాండలికాలకు ఒక ప్రాచుర్యం తెచ్చిన నటుడు కోట శ్రీనివాసరావు గారు. ప్రతిఘటనలో కాసయ్య పాత్ర మీ అందరికి గుర్తుంటుంది, ఆ మాండలికం మీ అందరికి కూడా గుర్తుంటుంది అని అనుకుంటాను. దాంతోపాటు నా అదృష్టం ఏంటంటే మేము ఇరువురం కలిసి శాసనసభలో పనిచేస్తాం ఒకేసారి. ఆ సందర్భంలో నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తప్పనిసరిగా తెలుగుని ప్రవేశపెట్టాలని చెప్పి ఒక అనధికార తీర్మానం ప్రవేశపెట్టా. అయితే సహజంగా అనధికార తీర్మానాలు ఎప్పుడు ఒక చర్చకి రావు. అనుకోకుండా ఈ 2-3 శాసనసభల సమయంలో ఒకే ఒక్క అనధికార తీర్మానం చర్చకు వచ్చింది. అది నేను ప్రవేశపెట్టిన తీర్మానం. నేను తీర్మానం అయితే ప్రవేశపెట్టాను, కానీ దాన్ని సమర్థించే వాళ్ళు ఎవరు అన్నది నాకు అర్థం కాని పరిస్థితి. అలాంటి సమయంలో కోట శ్రీనివాసరావు గారు నాకు వెనుతట్టి నేనున్నానని చెప్పి ఆయన గంభీరమైన ఉపన్యాసంతో ఆ తీర్మానాన్ని ఆయన బలపరిచి ప్రభుత్వం ఒక జీవో జారీ చేయడానికి కూడా కారణభూతుడేయడం. అందుకు నేను వారికి నేను శిరసించి నమస్కరిస్తూ ఈరోజున మీరు నేను కూడా చిరంజీవి గారి ఉపన్యాసం గురించి ఎదురు చూస్తున్నాం. అందుకే ఎక్కువ సమయం తీసుకోవడానికి వీళ్ళే, చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇవాళ చిరంజీవి గారికి సామాజిక రాజకీయ స్ఫూర్తి అల్లరామలింగ గారిది అని చెప్పి నేను భావిస్తాను. తన అభిమానుల్ని సేవా తత్పరులుగా చేసిన నటుడు ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి గారు. గతంలో అభిమాన నటుల్ని మరొక నటుడు యొక్క వాళ్ళ పోస్టర్ మీద పేడరాయటానికి ఆ రకంగా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు. అలా కాకుండా తన నటులు తన యొక్క అభిమానుల్ని ఒక సమాజ సేవకులుగా తీర్చిదిద్దాలని చెప్పి, సమాజానికి ఉపయోగపడే మనుషులుగా వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్పి అని చెప్పి ప్రయత్నం చేసిన మొట్టమొదటి నటుడు ప్రపంచంలో చిరంజీవి గారు. స్మరించుకునే భాగ్యాన్ని కలిగించే అదృష్టాన్ని మాత్రం తన ఖాతాలో వేసుకున్నారు సారిపల్లి కొండలరావు గారు. ముందుగా ఆయనకి నా అభినందనలు. రామలింగయ్య గారి సభకి మామూలుగా కొంతమంది అతిథుల్ని పిలవగలరు వాళ్ళు. ఆయన సభకు పిలవకపోయినా వచ్చే అతిథులు చాలామంది ఉంటారు. అంత మహోన్నతమైన వ్యక్తి రామలింగయ్య గారు. ఆయన కనుక బతికుంటే చిరంజీవి గారి చేత నేను 150 ఉయ్యాలవాడి నరసింహారెడ్డి తీయించేవాడిని. ఎందుకంటే ఆ సినిమా ఎందుకు అని అంటే అది ఒక దేశభక్తుడి కథ. రామలింగయ్య గారికి ఎంత దేశభక్తి ఉందో నాకు తెలుసు కనుక ఆ కథ ఆయనకి చెప్పుండేవాడిని. ఎలాగైనా అల్లుడు గారు ఈ సినిమా మీరు చేయండి అని ఒప్పించి ఉండేవాడిని 150 సినిమా. ఈరోజు కోట శ్రీనివాసరావు గారు నిజంగా ఒక మహానటుడి గుర్తుగా ఇచ్చే అవార్డును తీసుకునే అర్హత నిజంగా ఉన్న వ్యక్తి కోట శ్రీనివాసరావు. అతను స్టేట్ బ్యాంక్లో పనిచేసేవాడు, నేను ఇక్కడే అకౌంట్ జనరల్ ఆఫీసు. ఈ రవీంద్ర పాత్రలో నేను దాదాపు 100 వేసుంటాను, తను వేసుంటాడు, మేమందరం ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. కానీ కోటకి ఏంటంటే ఎంత గొప్ప నటుడైనా కోటలో ఉన్న ప్రత్యేకం, అందరూ కోట గొప్ప నటుడు, ఇన్ని అవార్డులు రావచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ మేమెవళము తెలుగు సినిమా చరిత్రలో ఉన్న నటీనటులు ఎవరో చేయింది అతని బుధాన వేసుకుని ప్రశంసలు కాదు తిట్లు తినే వ్యవహారం. ఒకటి ఏంటంటే తెలుగు సినిమాల్లో తెలుగు వాళ్లే నటించాలని పట్టుబట్టి అందరి చేత తిట్లు తింటుంటాడు. అది ఎవరు బికాజ్ మనకెందుకు అనవసరంగా ఇప్పుడు బాంబే నుంచి దిగుమతి, మద్రాసు నుంచి దిగుమతి, కర్ణాటక నుంచి దిగుమతి నటీనటుల్ని మనకు లేరా అని పోరాడతాడు అతను. తెలుగు వాళ్ళని ఎందుకు ప్రోత్సహించరు? ఎందుకంటే అది ఎక్కడి నుంచి వచ్చిందంటే బికాజ్ అతని నాటకం. రావు గోపాలరావు అనేవాడు సీసాపాలు తాగిన వాళ్ళు తల్లిపాలు తాగిన వాళ్ళని, మమ్మల్ని తల్లిపాలు తాగి వచ్చిన వాళ్ళు అనేవాడు. ఎందుకంటే నాటకం నాటకం వేయకుండా వచ్చినవాడు సీసాపాలు తాగినట్టు అనేవాడు రావు గోపాలరావు. అందుకనే అంత గొప్ప నటుడైనా తన నాటకాన్ని మర్చిపోకుండా అందరి చేత ప్రశంసలు అందరి దగ్గర పొందాలని ప్రతి వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది. అలాంటి గొప్ప నటుడికి సత్కారం జరుగుతుంది. వాళ్ళందరూ చెప్పినట్టుగా చాలా మాట్లాడచ్చు, కానీ చాలామంది పెద్దలు ఉన్నారు ఇంకా మాట్లాడాల్సిన, పైగా మెగాస్టార్ మా మెగాస్టార్ గారు మాట్లాడిన మాటలు మీరు వినడానికి కూర్చున్నారు కనుక. ప్రతి సంవత్సరం రామలింగయ్య గారు ఈ బహుమతి ప్రధానోత్సవ సభకు నేను తప్పకుండా అటెండ్ అవుతూనే ఉంటాను. థ్యాంక్ యూ. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.
అందరికీ నమస్కారం. సారీ, సెప్టెంబర్ 30 అనుకునే వచ్చిన ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అయ్యో మావగారు అని ఎక్స్ట్రా ప్రేమతో వచ్చిన చిరంజీవి గారికి, అలాగే ఎంతో ప్రేమతో వచ్చిన మీ అందరికీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ అవార్డు కోట శ్రీనివాసరావు గారికి ఇస్తున్నారు. నేను డెఫినెట్లీ ఆయన గురించి రెండు విషయాలు చెప్పాలి. నేను యాక్టర్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొంతమంది విలన్గానే చేయగలరు, భయపెట్టగలరు ఆడిటోరియంని, వాళ్ళు నవ్వు పెట్టలేరు. చాలా కొంతమందే భయపెడుతూ నవ్వు పెట్టగలరు, కానీ భయపెడుతూ నవ్వు పెడుతూ ఏడిపించగలది ఒక కోట శ్రీనివాసరావు గారే. అంటే చాలా రేర్ క్వాలిటీ. నేను చాలామంది యాక్టర్స్ చూస్తాను, వీళ్ళు చేయగలరా లేదు, నా లిస్ట్లో, నా పర్సనల్ లిస్ట్లో నాకు తెలిసి ఈ మూడు చేయగలది ఈ దేశంలో చాలా తక్కువ మందిలో డెఫినెట్లీ కోట శ్రీనివాసరావు గారు ఒకరు. అండ్ ఇవాళ నిజంగా ఈ అవార్డు ఆయనకి ఇస్తాం. ఈ అవార్డుకే ఒక స్టేచర్ పెరిగింది అని ఫీల్ అవుతున్నాను మనస్ఫూర్తిగా. నిజంగా కోట శ్రీనివాసరావు లాంటి గ్రేట్ యాక్టర్కి ఇస్తాం, నిజంగా ఒక ఈ అవార్డుకి ఒక స్థాయి పెరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఒక లాస్ట్ విషయం చెప్పాలి ఏంటంటే, నాకు తెలుసు అందరు వెయిట్ చేస్తున్నారు చిరంజీవి గారి కోసం, కానీ తాతయ్య గారికి కోట శ్రీనివాసరావు గారికి ఇద్దరికి ఒక సిమిలారిటీ ఉంది. ఏంటంటే మా తాతయ్య గారు ఎంత వయసు వచ్చినా ఆయన మర్చిపోకుండా, ఎంత పెద్ద స్టేచర్లో ఉన్నా, ఒక చిన్న డైరెక్టర్ ఎవరో, ఒక కొత్త డైరెక్టర్ ఎవరో హిట్ ఇచ్చినా ఆయన వెళ్ళి కలిసేసి, ఏమండి నా వేషం మర్చిపోకండి, అంటే ఆయన ఎంత వయసు వచ్చినా కూడా ఆయన వేషం అడుగుతూ మర్చిపోలేదు. అలాగే కోట శ్రీనివాస ఆయనకు అవసరం లేదు, ఎవ్రీడే ఆయన బిజీ, అప్పటికి బాబు నా వేషం మర్చిపోద్దు అంటే నెక్స్ట్ వేషం. ఈ ఇద్దరిది మీ ఇద్దరిలో ఉన్న చూసాను సార్ ఈ క్వాలిటీ, నిజంగా ఆ ఫైర్ అనేది మా తాతయ్య గారిలో తర్వాత నేను మీ దగ్గరే చూశాను ఆ క్వాలిటీ అనేది. నిజంగా ఈ అవార్డు మీకు ఇస్తాం, నేను మనస్ఫూర్తిగా చాలా 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 ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మనం అంతా ఎదురు చూస్తున్నటువంటి అంటే కలైమామణి డాక్టర్ ప్రతివాది భయంకర శ్రీనివాస్ గారికి ఒక నివాళి అర్పిస్తూ, ఆయన పాటలు పాడడం అన్నది నిజంగా ఒక పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన వ్యక్తిగత అనుబంధం, వారితో ఉన్న నాకు ఎన్నో సంఘటనలు, ఎన్నో సంభాషణలు చోటు చేసుకున్నాయి. అందులో కొన్ని చెప్పుకోవడానికి నాకు అవకాశం ఈ సభ ద్వారా రావటం అనేది నేను చాలా గర్వపడుతున్నాను, అది అదృష్టంగా భావిస్తున్నాను. అల్లు రామలింగయ్య గారి గురించి నా అనుబంధం, వారి ఇంటి కుటుంబ సభ్యుడిని, వారి ఇంటి అల్లుడిని కాకముందు నుంచి సినిమా నటుడిగా ఏర్పడింది. అది కొన్నాళ్ళ మా నట అనుబంధంతో ఆయన తన ఇంటి అల్లుడుగా నన్ను చేసుకోవటం అన్నది నాకు ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అల్లు రామలింగ గారి లాంటి నటుడికి ఒక అల్లునయ్యాను అని కాదు, అల్లు రామలింగ లాంటి ఒక గొప్ప వ్యక్తికి, గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తికి అల్లుడు అవటం అనేది నేను చాలా గొప్పగా చాలా గర్వపడుతుంటాను. ఆయన నటుడుగా ఏమిటనేది అందరికీ తెలుసు, కానీ వ్యక్తిగా ఆయన ఏమిటనేది చాలా బహు కొద్ది మంది మాత్రమే తెలుసు. మరీ అంతర్గతంగా ఆయన ఏమిటి, ఆయన మనస్తత్వం ఏమిటి, ఆయన వ్యక్తిత్వం ఏమిటి అని తెలిసినటువంటి ఆ కుటుంబ సభ్యులో నేను ఒకడిని. మొట్టమొదటిగా ఆయన నట జీవితం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, కేవలం నటుడుగా ఆయన రాణించడానికి, వినోదం ద్వారా మనల్ని అందరినీ అలరించడానికి కేవలం ఆ భగవంతుడు ఆయన పుట్టించాడేమో అని అనిపిస్తుంటుంది. ఆయన ఉన్నటువంటి ఆ జీల్ని, ఆ కసిని ఆయన చూస్తుంటాం. చిన్న వయసులోనే పాలకొల్లులో వీధి నాటకాలు పట్ల ఆయన మక్కువ చూపించే నటన పట్ల, ఏవైనా సరే వేషం సంపాదించాలి ఆ నాటకంలో అని చెప్పేసి, ఇంటి పేరు గుర్తులేదు, ఆ డ్రామాలు వేసేటటువంటి ఆయన హనుమంతరావు అని ఎప్పుడో చెప్పారు మామయ్య గారు. వాడి దగ్గర పడిగాపులు కాసి అతను డైరెక్టర్ లాంటి మేనేజరు,
వాడి దగ్గరికి వెళ్ళి తన యొక్క ఉత్సాహాన్ని చూపించుకుని తన కోరికని ఆయన దగ్గర చెప్పుకుంటే కొన్నాళ్ళకి కరుణించి సరే భక్త ప్రహ్లాద అనే నాటకంలో చిన్న వేషం ఇస్తాను చెయ్యి. చాలా సంతోషపడ్డారు. అయితే 5 రూపాయలు అవుతుందా అన్నారు. బే పర్లేదండి, మీరు ఎంత ఇచ్చినా పర్వాలేదు. ఏంటి జోక్ చేస్తున్నావా? 5 రూపాయలు నేను మీకు ఇవ్వటం కాదు, నువ్వు నాకు ఎదురివ్వాలి అని కంగు తిన్నారు ఆయన. ఎక్కడి నుంచి తీసుకొస్తారో అంత డబ్బు లేదు. 5 రూపాయలు అనేది అప్పట్లో చాలా పెద్ద మొత్తం. ఏం చేయాలో తొయ్యలేదు, అవకాశం చేజార్చుకోలేదు, తప్పో ఒప్పో తెలియలేదు. ఇంట్లో బియ్యం అమ్మకు తెలియకుండా దొంగతనంగా తీసుకుని వెళ్ళి వాడికి ఇచ్చాడు. ఇవి ఉన్నాయి, ఇవి తీసుకోండి, నేను బాగా అభివృద్ధిలోకి వస్తే కనుక మీ రుణం తీర్చుకుంటాను, డబ్బు ఇచ్చి అన్నప్పుడు ఇది వారి యొక్క ఆ యొక్క నటన పట్టణ మొక్కుని చూసి అతను ముచ్చటపడి అవకాశం ఇచ్చారు. ఆ వచ్చిన అవకాశం తర్వాత వాళ్లే తన వెంటపడేలాగా రా చెయ్యి వేషాలు చెయ్యి అనే లెవెల్లో ఆయన అంతగా వాళ్ళని అలరించారు. ఆ తర్వాత ప్రజానాట్య మండలిలో ఆయన ఉత్తమ మంచి కళాకారుడిగా పేరు తెచ్చుకోవటం, అది గరికపాటి రాజారావు గారి దృష్టిలో పట్టడం, చెన్నైకి మద్రాసుకు రావటం, పుట్టిల ద్వారా ఆయన నటన ప్రారంభించటం, 60 దశాబ్దాలు పైగా ఆయన మనకి ఎదురులేనటువంటి హాస్య నట చక్రవర్తిగా ఈ రోజున మనం వారి గురించి గొప్పగా చెప్పుకునేలాగా ఆయన నటనలో నిష్ణాతుడయ్యారు. ఈ రోజున ఒక గొప్ప సినీ చరిత్రలో ఒక అధ్యాయం అయ్యారు ఆయన. అలాంటి అధ్యాయాల్లో నేను కూడా భాగస్వామిని అవ్వటం, ఆయనతో పాటు నేను కూడా కొన్ని సినిమాలు నటించడం అన్నది నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనలో ఇంకా ఎన్నో కోణాలు ఉన్నాయి, మరి ఎన్నో పార్శ్వాలు కూడా నేను చూశాను. అందరికీ నటుడుగానే ఆయన తెలుసు. బహు కొద్ది మందికి ఇందాక బుద్ధప్రసాద్ గారు చెప్పినట్లుగా ఆయనలో దేశభక్తి విపరీతంగా ఉన్నది. దేశం పట్ల ఆయనకు ఆ భక్తి భావాలు ఉన్నాయి. కాబట్టి దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొంటూ ఒక ఫ్రీడమ్ ఫైటర్గా ఆయన తన వంతు బాధ్యతని నెరవేర్చారు. తద్వారా ఆయన జైలు జీవితం కూడా అనుభవించారు, జైలుకు కూడా వెళ్ళారు. అంతేకాకుండా అందరూ అంటారు నేను డాక్టర్ అవ్వబోయి యాక్టర్ని అయ్యాను అంటారు. కానీ ఆయన యాక్టర్ అయిన తర్వాత కూడా నిజ జీవితంలో కూడా నిజమైన డాక్టర్ అయ్యారు. అది చాలా రేర్ ఫీట్, అది ఒక రామలింగ గారికి మాత్రమే సాధ్యం. ఆయనలో ఒక మానవతావాది ఉన్నారు. ఆయన చూడటానికి సనాతనవాదిగా కనపడతారు, కానీ ఆయనలో ఒక అద్భుతమైనటువంటి ఒక హేతువాది కానీ ఒక అధునాతన భావాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గాంధేయవాది. ఆయనలో రామకృష్ణ పరమహంసకు ఆధ్యాత్మిక శిష్యుడు. ఇట్లాగా ఎన్నో కోణాలని మనం నేను అల్లరావులింగ గారు చూశాను. ఆయన హోమియోపతి వైద్యానికి రామారావు గారు, అక్కిరి నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా ఆయన పేషెంట్సే, నేను కూడా. దాదాపు ఇక్కడ ఉన్న వారందరికీ కూడాను ఆయన వైద్యం అందించిన వాళ్ళే. అందులో కోట శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారని అనుకుంటున్నాను. ఆయనకి ఇంగ్లీష్ వైద్యం ద్వారా తగ్గినటువంటి మోకాల దగ్గర మడం దగ్గర ఎక్స్ట్రా బోన్ గ్రోత్ ఉంటే దానికి ఆపరేషన్ చేయాలంటే అక్కర్లేదు, నేను తీసేస్తానని చెప్పేసి ఆయన 4 రోజుల లోపల ఆయనకి లేకుండా చేశారు. అట్లాగా చాలా క్రానికల్ డిసీజెస్ని కూడా తగ్గించేటటువంటి గొప్ప డాక్టర్ ఆయన. ఆయనతో సంభాషిస్తుంటే అది ఒక ఎడ్యుకేషన్లా ఉంటుంది మనకి. ముఖ్యంగా నాకు జీవితంలో పైకి రావాలి, నటుడిగా నిలదొక్కుకోవాలి, ఒక మంచి వ్యక్తిత్వాన్ని నేను నన్ను తయారు చేసుకోవాలి, ఒక మంచి వ్యక్తిగా నన్ను నేను మలుచుకోవాలి అని అనుకుంటున్న నాకు ఆయన మాటలు స్ఫూర్తి. అవి ఎంతో నన్ను నడిపించేటటువంటి మార్గదర్శకాలు. అందులో ఒక మాట ఎప్పుడు నేను మర్చిపోలేను. ఆయన జీవిత చరిత్ర పుస్తకంలో కూడా మొదటి పేజీలో ఆ మాట రాస్తుంది, పెదవి దాటని మాట, పెదవి దాటని మాటకు ప్రభువు నీవు, పెదవి దాటిన మాట ప్రభువు నీకు. అంటే
ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా ఆ మాటను మనం బయటికి చెప్పాలి. అది ఒక వాగ్దానం అవుతుంది, అది ఒక కమిట్మెంట్ అవుతుంది. అది వదిలిన తర్వాత ఆ మాట నీకు ప్రభువు, నువ్వు దానికి బానిసవి. అందుకని మాట బయట అనేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. యథాలాపంగా మాట్లాడేయటం, ఆ తర్వాత అది నిలబెట్టుకోలేకపోతే కనుక చాలా చాలా మన వ్యక్తిత్వమే కించపరిచేలాగుతుంది. ఆయన దగ్గర అది నేర్చుకున్నాను. అందుకనే ఎక్కువగా మాట్లాడకపోయినా మాట్లాడే మాట మాత్రం ఒక కమిట్మెంట్తో నిలబెట్టుకోవడానికి ఈరోజు కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆయన కేవలం మంచి సూక్తి ఎక్కడో చదివాను లేదా నాకు అనిపించింది కొంతమంది చెప్పాలి కాబట్టి చెబుతారు కాదు, ఆయన ఆచరించి చెబుతారు. ఆయన ఇదే మాటని ఎలాగ ఆచరించారని చెప్పడానికి అందాల రాముడు సినిమా మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. అందులో తీత అనే ఒక క్యారెక్టర్ చేశారు, తీసేసిన తహసీల్దారని. చాలా చిన్న చిన్ని వెంట్రుకలతోటి దాదాపుగా ఫుల్ షేవ్ చేసుకుని హెడ్, అందులో క్యాప్ పెట్టుకుంటూ బాపు గారి సినిమా నాగేశ్వరరావు పక్కన లాంచీలతోటి రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుండేది. ఆ బాపు రమణ గారి డైలాగ్ కూడా ఉంది, ఈ రోజున లంచానికి మరి పర్యాయ పదమే కూర్చుంది ఆమ్యామ్యామ్ అని. అది ఆ సినిమా నుంచి వచ్చింది. ఆ సినిమా చేస్తున్నప్పుడు చాలా హాస్యం పండించారు, అది మాత్రమే తెర మీద నుంచి చూసే మీకు కనపడుతుంది. కనపడని ఇంకో పాత్ర పోషించారు, అది విషాదకరమైన పాత్ర. గుండెలిండా బాధ విషాదం నింపుని ఆ పాత్రలో ఆయన నటించారు. ఏకకాలంలో రెండు పాత్రలు పోషించారు ఆయన, కనిపించే హాస్య పాత్ర, కనపడని విషాదపు పాత్ర లోపల. అదే సమయంలో కొన్ని రోజుల క్రితం ఆయన రెండవ కుమారుడు అల్లు వెంకటేష్ యువకుడుగా ఉన్నప్పుడు 18 ఏళ్ల ప్రాయంలో ఒక యాక్సిడెంట్ అయ్యి, ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి ఆయన అకాల మరణం చెందితే ఆ బాధ పచ్చి ఇంకా గుండెలోంచి పోకముందే ఆయన కమిట్మెంట్ ఇచ్చాను, మాట ఇచ్చాను, నా బాధలు నాకుంటాయి, దాన్ని ఎదురుగా దిగమింగుకుంటాను, నా మూలంగా అంతమంది ఆర్టిస్టులు, అంత పెద్ద సెటప్, అంత ఖర్చుకి నేను కారణం కాకూడదు అంటూ ఆ విషాదాన్ని దిగమింగుకుని హాస్యాన్ని పండించారు, రక్తి కట్టించారు, మళ్ళీ అలరించారు. కానీ ఆయన వెనకాల ఏమిటి అని తెలిసిన మనకి గుండె పిండేస్తుంది. షార్ట్ ఇచ్చి అన్నీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత విలవిలా ఏడవటమే తప్ప మరొకటి కాదు ఆయన. అలాంటి ఇది సాధారణ విషయం కాదు, అది ఒక ఆర్టిస్టుకి నటుడికి అది ఒక ఛాలెంజ్. జీవితాన్ని కాచి వడబోసిన వాళ్ళకి, జీవిత సత్యం తెలిసిన వాళ్ళకి, ఒక వేదాంతి లాంటి వాళ్ళకి, వాళ్ళు మాత్రమే దాన్ని దిగమింగుకుంటారు, ఆ విషయాన్ని వాళ్ళలోనే ఉంచుకుంటారు, బయటికి ప్రజలకి ఏం కావాలో అదే ఇస్తారు. ఇందాక బ్రహ్మానందం చెప్పిన మాట, మిమ్మల్ని నిరంతరం నవ్వించడానికి మేము ఏడుస్తూనే ఉంటాం అంటే అన్న మాట అంతా ఇంతగా మంచి మాట. ఇది ఎగ్జాంపుల్. ఆయనతోటి నాకున్నటువంటి అనుబంధం, ఆయన మరణించిన తరువాత నాకు ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఆయన ఉండుంటే కనుక నేను ఆయన ద్వారా ఇంకా ఎంతో నేర్చుకునేవాడిని. ఆయన ఒక పర్సనాలిటీ, వ్యక్తిత్వ వికాసపు మాస్టర్. ఆయన ప్రతి క్షణం ప్రతి ఒక్కరిని చూస్తుంటారు. ఆయనకి భాష పట్ల ఎంత మక్కువ అంటానికి